బీరంగూడ గుట్ట కమాన్ నుండి మనము శివాలయానికి వెళ్తుంటే కుడివైపున అది 993 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలంలో ఉంది. దానిపై మెయిన్ రోడ్డుకు ఉంది, దానిపై కండిషన్ అక్రమార్పులు 842, 844 అనే సర్వే నెంబర్లు ఉన్నాయో, ఆ 842, 844 సర్వే నెంబర్లు తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని ఇది మా పట్ట భూమి అని చెప్పేసి. విచిత్రం ఏంటంటే సంబంధిత అధికారులు కూడా అక్కడ ఉన్నదేందో లేదేందో కానీ జిల్లా మంత్రి ప్రమేయం ఉందని చెప్పుకున్నారు. జిల్లా మంత్రి ప్రమేయం ఉన్నది కబ్జాదారులు కాబట్టి మీరు ఏం చేయలేరు అని చెప్పేసి ఈ విధంగా పుకార్లు చేయించారు. బాగా చెరువును కూడా ఎందుకు కురుస్తారంటే అక్కడ మార్కెట్ ఎత్తేసి ఇక్కడ చేద్దాం, ఆ మార్కెట్ పక్కన ఉన్న స్థలం మార్కెట్ వెళితే కబ్జేస్తారు, ఆ కబ్జాదారులు ఈ మార్కెట్ను కూడా మొత్తం అన్ని రకాలుగా వాడుకోవచ్చు క్లీన్ అయిపోతే, కాబట్టి చెరువు పురుస్తామనే ఉద్దేశంతోనే ఆ పురుస్తున్నట్టు బహిరంగ రహస్యం ఇది. దాని మీద అక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఒక భవన నిర్మాణం చేశారు, అది ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుంది, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఫిర్యాదులు వచ్చినాయి. వాస్తవానికి గతంలో రవీంద్రబాబు అనే రియల్ ఎస్టేట్ అక్కడ ఏది జయలక్ష్మి కాలనీ చేసినప్పుడు ఇటు గండిపుట్టలో చెరువులో ఒక మసీద్ కట్టారు, గండిపుట్ట చెరువులో. ఈ విధంగా అనేక రకాలుగా మన అనేక మంది నాయకులు భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు, వీరం కూడా విపరీతంగా కబ్జాలు చేస్తూ ఉన్నారు. అది విచిత్రమైందంటే వాళ్ళ దగ్గర గౌరవ వదలేరు, భూ కబ్జాలు చేస్తున్న దగ్గర గౌరవ వదలేరు. దేవాలయం స్థలంలో దేవాలయం నిర్మిస్తే దాన్ని ఇట్లా కబ్జేషన్ అన్నారు, నిజంగా అది చేసిన కూడా మంచిగా లేదు, పెద్ద కూడా అందరూ తెలిసింది. అమీన్పూర్ మున్సిపల్ కార్యవర్గానికి నేను బహిరంగ సవాల్ చేస్తున్నా, ఈ ఐదేళ్ళలో ఈ మున్సిపల్ మారిన తర్వాత అమీర్పూర్కి మీరు చేసిన అభివృద్ధి ఏముంది, అమీర్పూర్కి మీరు చేసిన అభివృద్ధి ఏముందని నేను బహిరంగ సవాల్ చేస్తున్నా. ఎక్కడ ఏమైనా అభివృద్ధి అమీన్పూర్? ఇంత పెద్ద పట్టణము, లక్షలాది జనాభా ఉన్న పట్టణము, ఈరోజు ప్రభుత్వ స్థలాలు ఇక్కడ ఉన్నాయి, అనేక వనరులు ఉన్నాయి. నమస్తే. హైదరాబాద్ చెరువుల చెరబట్టిన అక్రమార్కుల గుండెల్లో గుణపం దిప్పుతుంది హైడ్రా అనే సంస్థ. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. సరే, హైదరాబాద్లో చాలా చెరువుల్ని ఆక్రమించిన ఆక్రమదారులపై కొరడా జులిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్లో ఉన్నాం. అమీన్పూర్లో కూడా పెద్ద చెరువు ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయిపోయింది, దాని చుట్టూ ఎవరెవరు కబ్జాలు చేశారు అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలకు తెలుసు, ఇక్కడున్న మీడియా వాళ్ళకి తెలుసు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకి తెలుసు. మరి హైడ్రా అమీన్పూర్లోకి అడుగు పెట్టబోతూ ఉందా, పెడితే ఎప్పుడు పెడుతుంది, ఈ అక్రమార్కుల భరతం పట్టబోతూ ఉందా, అసలు ఏం జరుగుతుంది అమీన్పూర్లో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఆదెల్లి రవీందర్ ఉన్నారు. ఈ అమీన్పూర్లో చాలా చోట్ల కబ్జాలు అవుతున్నాయి అని చెప్పి గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, గ్రహించే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నమస్తే. సో కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ అమీన్పూర్ కబ్జాల మీద పోరాటం చేస్తున్నారు, రీసెంట్గా కొన్ని ఇష్యూలు తెర మీదకి వచ్చినాయి మీ ద్వారా. ఒక సర్వే నెంబర్లో 5000 గజాలను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారంటూ ఒక పెద్ద పోరాటమే చేశారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేశారు. అసలు ఏంటి ఇష్యూ, ఎక్కడ ఇదంతా? ఈ 5000 గజాలు అనేది మన బీరంగూడ గుట్ట కమాన్ నుండి మనము శివాలయానికి వెళ్తుంటే కుడివైపున అది 993 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలంలో ఉంది. దానిపై మెయిన్ రోడ్డుకు ఉంది, దానిపై కండిషన్ అక్రమార్పులు ఈ మధ్యకాలంలో కబ్జా చేసేవాళ్ళు ఊరికే రాకుండా డాక్యుమెంట్స్ తీసుకొని రావడం, ఆ పట్టా సర్వే నెంబర్లు వేయడం, ఆ డాక్యుమెంట్స్తో రావడం, ఈ విధంగా ఇది 5000 గజాల్లో కూడా ఊరికే రాకుండా ఆ పక్కన ఉన్న సర్వే నెంబర్లు పట్ట నెంబర్లు ఏదైతే 842, 844 అనే సర్వే నెంబర్లు ఉన్నాయో, ఆ 842, 844 సర్వే నెంబర్లు వేసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని ఇది మా పట్ట భూమి అని చెప్పేసి ఇవాళ కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా గ్రామం కాబట్టి ఎక్కడ ప్రభుత్వ స్థలం అనేది మాకు ఐడియా ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ప్రభుత్వ స్థలం అని చెప్పేసి మేము అక్కడ పోరాటం. మరి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు మా మాట వినకుండా, ఎవరి మాట వినకుండా మేము గోడ కట్టేస్తామని చెప్పేసి గోడ కట్టేసి కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో ఎంఆర్ఓ సంప్రదించాం, మరి ఎంఆర్ఓ వారు కూడా మరి వాళ్ళు సరైన సమయంలో స్పందించకపోవడంతో ఆ గోడ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తులమంతా కూడా కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వడం, కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయడం, మరి కలెక్టర్ స్పందించి ఆ నలుగురు సర్వేలతో ఒక కమిటీ వేసి సర్వే చేయించడం, ఆ సర్వే రిపోర్ట్లో మరి సర్వేలు నిర్భయంగా ఉన్న విషయాలు వాస్తవాలు తీసుకొచ్చి అది పక్క ప్రభుత్వ స్థలం అని చెప్పి చెప్పడం, మరి ఈ విషయమై సంబంధిత ఎంఆర్ఓ గారు మరి మీరు గోడ కొలగొట్టాలి, అక్కడ ప్రభుత్వ స్థలం వచ్చిందా ఏమొచ్చింది మరి రిపోర్ట్ ఆధారంగా మీరు చేయాలన్నప్పుడు వారు కూడా సర్వేలు లేని అన్నప్పుడు మరి ఏడి గారికి ఫోన్ చేస్తే వారు కూడా ఒక సర్వేను పంపిస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారు స్పందించి ఈ యొక్క ఏదైతే 993లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారో అక్రమ డాక్యుమెంట్తోని ఆ స్థలం ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి వాళ్ళు ఎంఆర్ఓ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి ఆ గోడ కూల్చి వేయడం జరిగింది. ఇది నిజంగా కూడా
పెద్ద ఎత్తున భయప్రాంతులు మాకు కూడా జనాలకు గ్రామస్తులం అంతా కలిసి పోరాడుతుంటే లేదు చెప్పుకోవడానికి, మీడియాకి చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయడానికి విషయాలు. అట్లా పెద్దల హస్తం ఉన్నది, వాళ్ళ హస్తం ఉన్నది, వీళ్ళ హస్తం ఉన్నది, అది ఎవరితో ఏం కాదు, అది అట్లే ఉంటుంది, దాంట్లో పెట్టి ఉన్నది మళ్ళీ పట్టభూమి ఉన్నది, ఈ విధంగా లేనిపోని విషయాలు చెప్పి ప్రజలను మా నా ఎంబడి వచ్చేవాళ్ళని కూడా గ్రామస్తులను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేసి ఇది పోరాటం ఫెయిల్ అయిపోతుంది, అది పట్టవెళ్తాయని చెప్పేసి కూడా అనేక రకాలుగా మరి ఎవరైతే కబ్జాదారులు ఉన్నో కబ్జాదారులు సహకరిస్తున్నారో వాళ్ళంతా కూడా చెప్పినప్పటికీ దేనికి అనుకోకుండా ఏమవుతుంది కానీ అని చెప్పేసి గట్టి పోరాటం చేసినాం మా గ్రామస్తుల సహకారంతో. మరి కలెక్టర్ గారు స్పందించి మరి నిజంగా కూడా గ్రేట్ఫుల్. ఎందుకంటే విచిత్రం ఏంటంటే సంబంధిత అధికారులు కూడా అక్కడ ఉన్నదేందో లేదేందో కానీ జిల్లా మంత్రి ప్రమేయం ఉందని చెప్పుకున్నారు. జిల్లా మంత్రి ప్రమేయం ఉన్నది కబ్జాదారులు కాబట్టి మీరు ఏం చేయలేరని చెప్పేసి ఈ విధంగా పుకార్లు చేయించారు బాగా. మరి ఏ జిల్లా మంత్రి ప్రమేయం ఉన్నా ఏదన్నా కలెక్టర్ నిష్పాక్షికంగా వారిని సర్వే చేయించడం, మరి అది ప్రభుత్వ స్థలమని తేల్చడం, మరి ఆ గోడ గోలగొట్టడం నిజంగా కూడా గ్రామస్తులకు అందరికీ మరి హర్షణీయం. ఇక్కడ ఏంటంటే అది ఎవడో కబ్జ చేయడానికి కాదు, గోలగొట్టే వాళ్ళు కబ్జ చేయడానికి కాదు, గ్రామానికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా కానీ. ఇంత పెద్ద అమీన్పూర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి లేదు, గవర్నమెంట్ కాలేజ్ లేదు, మరి సంబంధిత ఎంఆర్ ఆఫీస్ మా బీరంగూడ కమిటాల్లో ఉంది, సంబంధిత పోలీస్ స్టేషన్ ఎగ్జిసైడ్ కాలనీ సొసైటీ ఆఫీస్లో ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలను కనుమ అయిపోతున్నాయి కాబట్టి ఈ విషయంలో మేము పోరాడడం, విజయం సాధించడం ఖచ్చితంగా. ఆ స్థలం ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా, ఎవరు కబ్జా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా దాన్ని నిర్మాణం చేస్తాం. శంభునికుంట చెరువు చుట్టూ రాజకీయం నడుస్తుంది బీరంగూడ ప్రాంతంలో. 24 ఎకరాలు ఉండాల్సిన శంభునికుంట చెరువు ఈరోజు 8 ఎకరాలు అయ్యింది. అసలు ఈ శంభునికుంట చెరువుకి సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, రకరకాల పేర్లు వినపడుతూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఆలయం కూడా శంభునికుంట దగ్గరనే ఉంది, మీరు కట్టిన ఆలయం. విషయం ఏంటంటే శంభునికుంట అనేది మరి మీరు అన్నట్టు రికార్డుకు దాదాపు 24-25 ఎకరాల శంభునికుంట ఏదో చెరువు ఉంది. అది గత దాదాపు అంటే అక్కడ పేద ప్రజలు కూడా కొన్ని దాదాపు 30 సంవత్సరాల కింద కొంతమంది కట్టుకున్నమాట. వాస్తవం పేద ప్రజలు తెలుసు తెలియకనో పేద ప్రజలు అయితే కొన్ని కొంతమంది గ్రామస్తులు నిర్మించుకున్న మాట వాస్తవం. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి మరి పెద్ద ఎత్తున ఈ భూపకాసుల కన్ను ఆ యొక్క శంభునికుంట చెరువుపై పడడం, మరి ఆ శంభునికుంటను కూడా కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా ఆ శంభునికుంట వైపు ఉన్న సిక్కం భూములలో కూడా ఎఫ్టీఎల్ పరిధిలో కూడా మరి నిర్మాణం చేయడం మరి అది చాలా శోచనీయం. దానికి అధికారులు కూడా ఒక రకంగా ఫెయిల్ అయినారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడైతే మరి అక్రమ కట్టడాలు అవుతుందో, ఎక్కడైతే చెరువు కబ్జా అవుతుందో, మరి అక్కడ కళ్ళకు కనిపిస్తున్నది చెరువును పొడుస్తూ ఉన్నారు, చెరువును పొడుచుకుంటూ వస్తూ ఉన్నారు మొత్తం. అది ఎవరు చేస్తున్నారంటే అధికారులు ఎవరేం చెప్పలేరు, ఎప్పుడు నైట్లు వచ్చి పోస్తున్నారు అని చెప్తున్నారు. వాస్తవానికి కట్టి నిఘా పెడితే అక్కడ టిప్పర్లు పోతాయి, జేసీబీలు ఉంటాయి కాబట్టి దొక్కుతారు వాళ్ళు. కాబట్టి ఇదంతా ఒక అక్కడ శంభునికుంట వైన్స్ వెనకాల మరి క్రీడా మైదానం అని పెట్టారు. ఆ క్రీడా మైదానం అనే పేరుకే క్రీడా మైదానం పెట్టారు. అది వాస్తవానికి సిక్కంలో క్రీడా మైదానం పెట్టడం, ఇప్పుడు అక్కడ క్రీడా మైదానం అన్నట్టు కానీ అక్కడ పెట్టేటండి అక్కడ జేసీబీలు టిప్పర్లు అక్కడ మట్టి పోసుకుంటా చెరువును పూర్చే ప్రయత్నం భాగం ఏంటంటే ఆ చెరువును కూడా ఎందుకు పూరుస్తారంటే అక్కడ మార్కెట్ ఎత్తేసి ఇక్కడ చేద్దాం. ఆ మార్కెట్ పక్కన ఉన్న స్థలం మార్కెట్ ఎవరైతే కబ్జా చేస్తారో ఆ కబ్జాదారులు ఈ మార్కెట్ను కూడా మొత్తం అన్ని రకాలుగా వాడుకోవచ్చు క్లీన్ అయిపోతే కాబట్టి చెరువు పూరుస్తామనే ఉద్దేశంతోనే ఆ పూరుస్తున్నట్టు బహిరంగ రహస్యం ఇది అందరికీ చెప్తున్నారు. ఆ దాంట్లో భాగంగానే మార్కెట్ ఎత్తేయడానికి ప్రయత్నం జరిగినాయి. మార్కెట్ 3 నెలల కింద కూడా మార్కెట్లో ఎవరు పెట్టొద్దని చెప్పేసి వాళ్ళ ముందు ఒత్తిడి చెప్పినప్పుడు వాళ్ళ గ్రామస్తులు చెప్తే మా గ్రామస్తులం అంతా కలిసి కూడా కమిషన్కు పిటిషన్ ఇచ్చాం. అక్కడ మార్కెట్ ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉన్నది కాబట్టి మీరు మార్కెట్ కంటిన్యూ చేయండి, ఒకవేళ మార్కెట్ ఎత్తేస్తే అక్కడ కబ్జా అవుతుందని చెప్పి చెప్తే వారు కూడా ఊరుకున్నారు. తర్వాత కంటిన్యూ నడుస్తున్నది. మళ్ళీ రీసెంట్గా 2 డేస్ కింద కూడా మళ్ళీ ఈ విధంగా ఇబ్బంది పెట్టి మరి అక్కడ ఎత్తేయాలని ప్రయత్నం చేస్తే మేమంతా లేదు, అంతా గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎవరు కూడా జరగదు, మీరు అంతా జీవనం సాగించాలి దీన్ని అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏదైతే ఈ బీరం కూడా మార్కెట్కి సంబంధించి అది ప్రభుత్వ భూమే కదండి, అది ఇప్పుడు ఈ మార్కెట్ ఏదైతే జరుగుతుంది 30 సంవత్సరాల కింద అది బీరం కూడా ప్రభుత్వ స్థలం అని చెప్పి బీరం కూడా గ్రామస్థలం అంతా కూడా దాన్ని మార్కెట్ చేస్తే ఇక్కడ ప్రజలకందరూ ఉపయోగపడుతుందని చెప్పేసి దాన్ని మార్కెట్ చేయడం జరిగింది. అంటే పొలిటికల్ లీడర్స్కి సంబంధించి పార్టీలు కూడా ఏదైనా కార్యక్రమాలు ఉంటే వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీస్ చక్కగా ఆ గ్రౌండ్లోనే పెట్టుకుంటారు, గ్రౌండ్లో వాళ్ళు సోమవారం ఒకసారి సంత పెట్టుకుంటారు. ఆ సంతనే ఎత్తేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఉండి ఉండొచ్చు వెనకాల? ఇప్పుడు బహిరంగ రహస్యం అంటే ఇప్పుడు దాని మీద అక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఒక భవన నిర్మాణం చేశారు, అది ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుంది, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ ఫిర్యాదులు వచ్చినాయి. వాస్తవానికి గతంలో రవీంద్రబాబు అనే రియల్ ఎస్టేట్ అక్కడ ఏది జయలక్ష్మి కాలనీ చేసినప్పుడు మరి అక్కడ కూడా ప్లాట్లు ఉన్నాయి అన్నప్పుడు ఆ రోజు గ్రామస్తులంతా కూడా ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇది మరి పట్టా ల్యాండ్ కాదు, మీరు ఇక్కడ ప్లాట్లు చేశారని చెప్పి ఆ రోజు దిగబడి ఆ రోజు 30 ఏళ్ళ కింద అసలు మార్కెట్ అయ్యిందే, ఈ కబ్జా అడ్డుకోవడానికి మార్కెట్ అయింది. తర్వాత క్రమంలో మరి వివిధ గ్రామ సర్పంచులు ఉన్నవారు వాళ్ళు కట్టుంటే ఊరుకోవడము, వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకోకపోవడము,
ఇవి చేయడం వల్లనే ఆడ మరి నిర్మాణాలు జరిగినాయి. ఆ నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక అధికారులు కానీ వాళ్ళంతా సహకరించారు, సహకరించి ఆ నిర్మాణానికి వాళ్ళు కారకమయ్యారు. ముఖ్యంగా అది అంతా కూడా మార్కెట్ స్థలం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండే, కబ్జా లాభడానికి ఆ రోజు 30 ఏళ్ళ కింద ప్రజలకు సౌకర్యార్థమయ్యే ఆ మార్కెట్ నిర్మాణం జరిగింది. అంటే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ గురించి చెప్పారు, బిల్డింగ్ గురించి ప్రస్తావించారు. మున్సిపల్ చైర్మన్ పాండరంగారెడ్డి గారికి సంబంధించిన బిల్డింగ్ అక్కడ ఉంది అని చెప్పి కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కాటా సుధారాణి కూడా దాని మీద కోర్టులో కేసు కూడా వేసినట్టున్నారు. ఇది అక్రమ బిల్డింగ్ అనుకోవచ్చా? మీకేమన్నా సమాచారం అవగాహన ఉందా? ఇప్పుడు ఒకటి మాత్రం, అది ప్రభుత్వ స్థలము, ప్రభుత్వ స్థలం కాపాడడానికి ఆ రోజు మార్కెట్ స్టార్ట్ అయింది అనేది విషయం వాస్తవమే. మరి అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గతంలో వాస్తవానికి మేము, నేను గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా అక్కడ నిర్మాణం జరగడానికి ప్రయత్నం చేస్తే అప్పుడున్న సర్పంచ్ గారు అది మార్కెట్ స్థలము అక్కడ ఇవ్వమని చెప్పి పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతో ఆ డాక్యుమెంట్స్ తీసుకోకుండా అట్లా వదిలేయడం వల్ల ఆ ప్రభుత్వ స్థలాన్ని తర్వాత క్రమంలో ప్రజాప్రతినిధులు మారినరు, వాళ్ళు అనుకూలంగా వాళ్ళు అక్కడ నిర్మాణం చేసి వాళ్ళు కబ్జా మీదకి వచ్చారు. అది వాస్తవానికి అది గ్రామస్తులకు అంతా తెలుసు. ఇంకోటి అక్కడ కబ్జా అయ్యేటప్పుడు ఇరిగేషన్ అధికారులను కూడా మేము కూడా అడగడం జరిగింది. ఏంటంటే ఇరిగేషన్ అధికారులు కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, బఫర్ జోన్లోకి వచ్చింది కాబట్టి మేము కూడా మేము తీసేయమని మేము రిపోర్ట్ ఇచ్చాడు ఇచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు ఇరిగేషన్ అధికారులు కూడా మొట్టమొదటి చెప్పడం జరిగింది. అంటే ఈ శంభునికుంట చెరువు కానుకొని శంభులింగేశ్వర ఆలయం అని చెప్పి ఒక అద్భుతమైన ఆలయం మీరు నిర్మించడం జరిగింది. పాత గుడిని పెద్దగా చేసి కొంత కొత్త గుడి కట్టి ప్రజలందరికీ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అక్కడ కల్పిస్తుంది ఆదెళ్ళు కుటుంబం. ఈ ల్యాండ్లో కూడా కొంత లిటికేషన్ ఉంది అని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ గుడికి సంబంధించి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు కట్టిన గుడికి సంబంధించి? 100% వాస్తవమా? ఇప్పుడు ఎందుకంటే విషయాలు అనేటివి ప్రజల ముందు ఉంటేనే బాగుంటుంది. ఏదే కానీ మరి గతంలో కూడా వాస్తవంగా శంభుని దేవాలయం అనేది చిన్నగా ఉండడం వల్ల అక్కడ భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. భక్తుల సౌకర్యార్థమై మరి మా కీర్తిశేషులు ఆదిలి నారాయణ గారి వారి సంకల్పం రావడంతో ఆ గుడి నిర్మాణాన్ని ప్రారంభిద్దామని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో అప్పుడు కూడా మరి గుడికి ఇంత స్థలం ఉందని చెప్పేసి గ్రామస్తులు కొంతమంది చెప్పడంతో మరి ఆ రోజు కూడా సర్వే చేయడం జరిగింది. మరి 783 సర్వే నెంబర్ అనేది మరి 20 గుంటల ల్యాండ్ అనేది రికార్డుకుంది. అక్కడ మేము సర్వే చేసినప్పుడు దాదాపు 18 గుంటల ల్యాండ్ ఆ గుడికి వచ్చింది. ఆ గుడిలో ఆ గుడి స్థలంలో గుడి నిర్మించినాం, గుడి స్థలంలో గుడి నిర్మించినాం. అక్కడ భక్తుల సౌకర్యార్థము ఆ గుడిని పెద్ద నిర్మాణంగా మా ఫాదర్ సంకల్పంతో గుడిని నిర్మించడం ఈరోజు ప్రజలకు విశేషమైన మరి సేవలు అందించుకుంటూ ఆ గుడి నిర్మాణ గుడి వాటిలో నడుస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే బీరంగూడలో మరి శంభునికుంట శిఖంలో దేవాలయాలు మొన్న ఇల్లమ్మ దేవాలయం అని కట్టారు, అక్కడ షిరిడి సాయిబాబా దేవాలయం అని కట్టారు, ఇటు గండికుంటలో చెరువులో ఒక మసీద్ కట్టారు గండికుంట చెరువులో. ఈ విధంగా అనేక రకాలుగా మన అనేక మంది నాయకులకు భూ కబ్జా చేస్తూ ఉన్నారు, బీవరం కూడా విపరీతంగా కబ్జా చేస్తూ ఉన్నారు. అది విచిత్రం ఏంటంటే వాళ్ళ దగ్గర గౌరవ వదలేరు, భూ కబ్జా చేస్తున్న దగ్గర గౌరవ వదలేరు. దేవాలయం స్థలంలో దేవాలయం నిర్మిస్తే దాన్ని ఇట్లా కబ్జా చేసిన అన్నారు. నిజంగా అది చేసిన కూడా మంచిగా లేదు, ప్రజలు కూడా అందరూ తెలిసింది. మరి ఏముంది అడ ఏం కదా, దేవాలయం స్థలంలో దేవాలయం నిర్మించడం దాన్ని భూ కబ్జా అంటారు దాన్ని అనేది ప్రజలు కూడా తెలిసింది. వాళ్ళు చేయడం ఉంటారో ప్రజలకు కూడా తెలిసి కాబట్టి ఈ అనవసరము వాళ్ళు వాళ్ళ నియమనాల్లో అసలు వాళ్ళ వాళ్ళ విశిక్షణకే మనం వదిలిపెట్టేస్తాము. అక్కడ ఏం జరుగుతున్నది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటి సూటిగా అడుగుతున్నాం, ఈరోజు శంభునికుంట ఏమైపోయింది, 24 ఎకరాల శంభునికుంట ఈరోజు ఈ స్థాయికి వచ్చింది, ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటా చెరువు నింపుతూటే కూడా కళ్ళ ముందు నింపుతూటే కూడా కళ్ళు మూసుకొని సప్పదవ్వుకుంటారు. మరి ఊరు చుట్టూ మొత్తం గ్రామం అంతా కూడా కబ్జాలు అయిపోతున్నాయి అంటే సప్పదవ్వుకుంటారు. చెరువులు కబ్జా అవుతుంటుంది, శ్మశాన వాటికలు కబ్జా అవుతుంటుంది, ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతుంటుంది, దానికి స్పందన ఉండదు. గుడి స్థలంలో గుడి కడితే ఆ విధంగా వాళ్ళ విశిక్షణ కోసిస్తాం, ఆ భగవంతుడే వాళ్ళని చూసుకుంటాడు. అండ్ అమీన్పూర్ చెరువు గురించి కూడా కొంత ఇష్యూ నడుస్తుంది. అమీన్పూర్ చెరువు సుమారు 450 ఎకరాలు ఉండాలి. ఆ అమీన్పూర్ చెరువులో 150 ఎకరాలు కబ్జా అయిపోయింది, పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అమీన్పూర్ చెరువు గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా హైడ్రా అధికారులకి? వాస్తవానికి హైడ్రా అధికారులు ఏదైతే హైడ్రా చట్టం వచ్చిందో దాని ద్వారా వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా ఈరోజు నిజంగా కూడా హైడ్రా అనే సంస్థ లేకుంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పరిపాలనలో మన అమీన్పూరే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంత పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కింద చోట మూడ లీడర్ అక్కడికి వెళ్ళి అందరూ కూడా భూ కబ్జాలు చేస్తూ రాష్ట్రమంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ చెరువులు అనేటివి కబ్జా అయిపోయినాయి. వాస్తవానికి ఒక తెలంగాణ ప్రజల అదృష్టము ఈసారి కనుక పొరపాటున బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టే ఈరోజు ఎక్కడ కూడా ఇంత చెరువు కూడా ఉండకపోతుండే, ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలం ఉండకపోతుండే. ఇది వాస్తవం, ఇది
కాబట్టి ప్రభుత్వం మారింది. సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి హైడ్రా చట్టం తెచ్చి ఇలా చెరువులన్నిటి కూడా క్లీన్ చేస్తామని మరి గట్టిగా పోరాడుతూ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం వరకు అయితే దాదాపు ఒక 15 రోజుల నుంచి అన్ని రకాల అక్రమ కట్టడాలు పోలుస్తూ మరి విజయవంతంగా ముందుకెళ్తుంది. ఈ యొక్క హైడ్రా చట్టం మరి రాజకీయాలకు లొంగిపోయి ఒత్తిళ్ళకు లొంగిపోయి మళ్ళీ మధ్యలో ఏమైనా మారిస్తారా లేదు కంటిన్యూ అవుతుందా అనేది చూడవలసిన అవసరం ఉంది. అమీన్పూర్ చెరువు విషయంలో కూడా చాలామంది ప్రజలు, చాలామంది టీవీలు, చాలామంది వ్యక్తులు అంతా కూడా ఎన్నో రకాలుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఒక పెద్ద చెరువు మరి మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి 2వ పెద్ద చెరువు ఆ చెరువు చెప్పుకుంటారు. మరి అనేక రకాల పక్షులు అక్కడ నివసిస్తుంటాయి. ప్రజలకంతా కూడా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయమై మరి కొంతమంది మన ప్రజా ప్రయోజనం కింద కూడా మరి అడ్వకేట్స్ లాంటి రవికృష్ణ అనే అడ్వకేట్ కూడా వాళ్ళు హైడ్రాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ చెరువుల ఉనికి కోల్పోతున్నది, చెరువులు కబ్జా అవుతున్నాయి, బఫర్ జోన్లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి, రేపొద్దున ప్రమాదం ఉంటుంది అనేది కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద రఘునాథ్ గారు కూడా ఈ అమీర్పూర్ చెరువుకు వచ్చిపోయినట్టున్నారు వారు కూడా. కాబట్టి ఈ వారు కూడా అన్ని విషయాలు దాదాపు నేను అనుకుంటా అమీన్పూర్ విషయంలో కూడా రింగ్ రోడ్ పరిధి వరకు కూడా హైడ్రా పరిధిలో ఉందని చెప్తున్నారు. కాబట్టి అమీన్పూర్లో భూకబ్జాల విషయంలో కూడా రంగనాథ్ గారికి స్పష్టమైన రిపోర్టు ఉంటుంది వారి దగ్గర. ఖచ్చితంగా వారు ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క చెరువులను కాపాడుతారనే నమ్మకం మాకైతే ఉంది. అంటే పటాన్ చెరువు నియోజకవర్గం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అని చెప్పి అందరూ అనుకుంటారు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. ఒకసారి ఈ నియోజకవర్గంలోకి అడుగు పెడితే ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో, చెరువులు ఏ విధంగా చెరబడుతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ కలుషితం అయిపోయినాయి, కబ్జాలు అయిపోయినాయి. మన అమీన్పూర్లోనే 15-16 చెరువులు ఉండాల్సినవి ఈరోజు పేరుకు ఒక 4-5 చెరువులు చెప్పుకునే పరిస్థితులు ఏర్పడినాయి. ఈ విధ్వంసాన్ని ఓవరాల్గా ఎట్లా చూడాలంటారు? ఇది 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 ఎంత ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఇప్పుడు చెంబుడుకుంట ఉంది. చెంబుడుకుంటలో పూర్వం మా గ్రామస్తులు ఎవరు కట్టుకున్నారు తెలుసు, తెలుగు కట్టుకున్నారు. వాస్తవంగా దాదాపు 30 ఏళ్ళ సంద ఉన్నది. ఆ గ్రామస్తులు అయితే మా గ్రామస్తులు కట్టుకుంటూ 30 ఏళ్ళ సంద ఉన్నారు. వాళ్ళంతా కూడా పేద ప్రజలు, వాళ్ళందరూ కూడా ఇంటి ఉండవలసిందే. ఈ మధ్య కాలంలో గత 5-10 సంవత్సరాల నుంచి ఎవరైతే భూ కబ్జాలు చేస్తున్నారో, చెరువులు కబ్జా చేస్తున్నారో వారి కట్టడాలు మాత్రం ఖచ్చితంగా కూల్చవలసిందే. మరి ఈ యొక్క భూ కబ్జాలు అనేటివి మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు గత 5-10 సంవత్సరాలుగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము విఆర్ఏ వ్యవస్థ, ఆర్ఏ వ్యవస్థ, విఆర్ఏ వ్యవస్థ రద్దు చేయడం, ఎంఆర్ఓ అధికారాలు తగ్గించడం, మరి ఇరిగేషన్ వాళ్ళకి అధికారాలు ఇవ్వడం, వాళ్ళకి మధ్య సమన్వయం లేకపోవడం, స్థానిక లీడర్లు ప్రభావితం చేసి కింద స్థాయి కౌన్సిలర్ కాడికి వెళ్ళి ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు కూడా ప్రభావితం చేయడం వల్లనే ఇలా అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ చూసినా భూకబ్జాలు అవుతున్నది. నేను చెప్తున్నా కదా, ఆ భగవంతుడి దయతోనే ఈసారి మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఈ చెరువులు బజాయించినాయి. కానీ లేకుంటే ఈ పీరియడ్లో 5 ఏళ్లలో మొత్తం ఎక్కడ కూడా ఒక చెరువు కనిపించేది కాదు, లేకుంటే ఎక్కడ ప్రభుత్వాలు కనిపించేది కాదు. అదంత దౌర్జన్యంతో వాళ్ళు కబ్జాలు చేయడం జరిగింది. సరే, ఈ ప్రశ్న కొంత ఇబ్బందికర ప్రశ్నే అనుకోవచ్చు చూసేవాళ్ళకి. గతంలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు, లీడర్లుగా గెలిచిన వాళ్ళు కొంతవరకు సంపాదించుకునేవాళ్ళు, ఎందుకంటే మేము మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి, ఎన్నికలకు వెళ్ళాలి, ప్రజలకి సాయం చేయాలి కాబట్టి అక్కడో ఎక్కడో కొంత సంపాదించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అమీన్పూర్ మున్సిపాలిటీలో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో మితిమీరి సంపాదన, మితిమీరి సంపాదించుకుంటూ ఉన్నారు ప్రజాప్రతినిధులు. ఇదంతా అవసరమా అన్న ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి అట్లాంటి ప్రజాప్రతినిధులు మీ కళ్ళకు కనిపిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఎందుకు కనిపిస్తారంటే కనిపిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు నియోజకవర్గ స్థాయిలో చూసినా కానీ ప్రజాప్రతినిధులు, మరి స్థానిక మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కడైనా డొనేషన్ చేస్తుంటారు. డొనేషన్ చేసి వాళ్ళ పేర్లు కనిపిస్తే నాకు అనిపిస్తుంటుంది, అరే ఈ పాపంసంలో ఇక్కడ ఒక దేవాలయానికి వాళ్ళ పేరు కనిపిస్తుంటాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్కడో వాళ్ళ పేరు కనిపిస్తే పలానా డొనేషన్ పలానా ప్రజాప్రతినిధి ఇచ్చిండని చెప్పేసి ఆ పేరు చూడగానే నాకు అనిపిస్తుంటుంది, ఈ పాపంసం ఇక్కడికి వీరకు కూడా వచ్చింది ఆ పాపం అనిపిస్తుంటుంది అన్నమాట. అంత వాళ్ళంతా పాపంసం అని నేను రియల్గా చెప్తాను. ఎందుకంటే మీరు ఎలా పొడంచు నియోజకవర్గంలో కానీ లేదంటే అమీన్పూర్ పట్న టౌన్ మున్సిపాలిటీలో కానీ ఇలా కబ్జాలు అవుతున్నాయంటే నేను చెప్తున్నా, ఒక రకంగా చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో నేను బహిరంగ సవాల్ చేస్తా. ఈ మున్సిపల్ ఏదైతే మున్సిపల్ కార్యవర్గం ఉందో ఆ మున్సిపల్ కార్యవర్గానికి, అమీన్పూర్ మున్సిపల్ కార్యవర్గానికి నేను బహిరంగ సవాల్ చేస్తున్నా. ఈ 5 ఏళ్ల ఈ మున్సిపాలిటీ మారిన తర్వాత అమీన్పూర్కి మీరు చేసిన అభివృద్ధి ఏముంది, అమీన్పూర్కి మీరు చేసిన అభివృద్ధి ఏముందని నేను బహిరంగ సవాల్ చేస్తున్నా. ఎక్కడ ఏమైనా అభివృద్ధి అమీన్పూర్? ఇంత పెద్ద పట్టణము, లక్షలాది జనాభా ఉన్న పట్టణము, ఈరోజు ప్రభుత్వ స్థలాలు ఇక్కడ ఉన్నాయి, అనేక వనరులు ఉన్నాయి, అనేక ఆదాయ వనరులు ఉన్నప్పుడు కూడా ఎంతసేపు వ్యక్తిగతంగా కబ్జాలు, వ్యక్తిగత సంపాదన తప్పించి ఈ ప్రాంతంలో అమీన్పూర్ పట్టణంలో మున్సిపాలిటీ అయిన తర్వాత గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ అమీన్పూర్కు మేము ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించామా, ఒక పెద్ద క్రీడా మైదానం చేసినామా,
లేకుంటే ఈ ప్రభుత్వపరంగా ఏదైనా ప్రభుత్వపరంగా వచ్చే మిగతా విషయాల్లో ప్రజలకు మేలు కూర్చే ఏమైనా పనులు చేసినామా? శాశ్వతంగా ప్రజలకు ఉండేది ఏమైనా పనులు చేసినా అనేది నేను సవాల్ చేస్తున్నా. ఒకటి చెప్పానండి, నాకు ఎక్కడేం లేదు, అభివృద్ధి ఏం లేదు. ఎంతసేపు ఎక్కడ బుక్ అద్దెలో ఎక్కడ అమ్ముకున్నాం ఎక్కడ చేద్దాము, ఇది ఇది మాయని మచ్చగా వెళ్ళిపోతుంది. అమీన్పూర్ చరిత్రలో, ఈ మున్సిపాలిటీ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా వెళ్ళిపోతుంది. అయితే అందరూ 24 టోటోరో సిబ్బంది అందరూ కూడా అట్లా ఉండకపోవచ్చు. కొంతమంది చేసేట్టు చేయడం వల్ల, కొంతమంది ప్రజాప్రతినిధులు మరి ఈ విధంగా భూకబ్జాలు పాల్పడడం వల్ల అమీన్పూర్ మున్సిపాలిటీ ఎలా రాష్ట్ర చరిత్రలో రాష్ట్రంలో ఎక్కడ కూడా భూకబ్జాలు అంటే మారిపేరు అమీన్పూర్ అనే చెడ్డ పేరు వచ్చిందంటే ఇలా కొంతమంది వల్ల వచ్చింది. అది అందరూ మున్సిపల్ కార్యవర్గం కాకుండా కొంతమంది చేయడం వల్ల ఈరోజు అమీన్పూర్కి ఆ చెడ్డ పేరు వచ్చింది. వాస్తవానికి ఇక్కడ అభివృద్ధి అయితే లేదు, కానీ మరి భూకబ్జాలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు అమీన్పూర్లో భూకబ్జాలు ఇంత పెచ్చి పెరిపోవడానికి కారణం కూడా ఏంటంటే మేధావి వర్గం కానీ మరి ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు మాకెందుకు లే అని చెప్పేసి మౌనంగా ఉండడం వల్లనే ఈ దళితం దాపురించింది. అది ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా కానీ మౌనం పనికిరాదు. అందరూ కూడా కలిసి పోరాడితే తప్ప రేపు భవితరాలకు ఉండదు. ఈరోజు చెరువులు ఉన్నాయంటే ఆ చెరువులో నీళ్ళ ద్వారా ఇలా పశుపక్షాదులోకి వస్తుంది, జంతువులకు వస్తుంది. రేపు పొద్దున గ్రామాలలో ఈ బోర్లలో వాటర్ ఉంటుంది. ఈ విధంగా ఈరోజు ఎందుకంటే ఆ తాత ముత్తాతలు ఆ రోజు చెరువులు నిర్మించాలంటే ఊరికే నిర్మించలేదు, గ్రామానికి ఉపయోగ ప్రజలకు అందుకు ఉపయోగపడతాయి నిర్మించారు. మరి ఈరోజు అవిటిని కాపాడకపోవడం, మౌనంగా ఉండడం, ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా మనం కూడా ప్రజలకు మోసం చేసినట్టే, కబ్జాదారులను ప్రోత్సహించినట్టే. చివరిగా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పోరాటాలు ఉండబోతూ ఉన్నాయా ముందుకుంది? ఎందుకంటే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీకి హైడ్రా అధికారులు అతి త్వరలోనే రాబోతున్నారు అని చెప్పి సమాచారం ఉంది. వాళ్ళకి ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయి, ఎవరెవరు చెరువుల్ని చెరబట్టారు అన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఆల్రెడీ మేము చెప్తున్నాం కదా, ఆల్రెడీ సంబంధిత రిపోర్ట్ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి సామాజికవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు, మరి మంచి మీద కోరుకునే వాళ్ళు ఆల్రెడీ హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయని నేను అనుకుంటా వాళ్ళు హైడ్రా కూడా సంబంధిత రెవెన్యూ అధికారులను, ఇరిగేషన్ అధికారులను కూడా వాళ్ళు కూడా ఈ కబ్జాల గురించి రిపోర్ట్ తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది. ఏదేమైనా ఈ భూ కబ్జాదారుల బట్టం పట్టాల్సిందే. అదే సేమ్ టైంలో పేద ప్రజలకు అన్యాయం చేయకూడదు. పేద ప్రజలను కాపాడుకుంటూ ఈ బడా భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కట్టడి కూల్చవలసిందే, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సిందే. చేస్తే తప్ప ఈ ప్రాంతంలో భూ కబ్జాలు ఆగాయి, రేపు భావితరాలకు స్థలాలు మిగలకుండా పోతాయి. హైడ్రా అధికారులు త్వరలోనే అమీన్పూర్కి రాబోతున్న తరుణంలో తన దగ్గర ఉన్న సమాచారాన్ని అధికారులకు చేరవేసేందుకు సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి ఆదలి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.